ఫ్రెండ్స్ అందరికి హాయ్. మా ఆవిడ రాగదోశలు చేసింది ఈరోజు, చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ బాగుంటాయి అనుకోలేదు. చిన్నప్పుడు వాళ్ళ నానమ్మ చేసేదంట రాగదోశలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈరోజు మా ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చేసిన రాగి దోశలు వస్తుంది, తిని చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఎంతవరకు వచ్చింది దోశ? అయిపోయిందా? చట్నీ కూడా చేసినవా? ఇంత తింటే మాకేం వాయింతలు అవగా. బాగుంటాయా? సరే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తిని చూసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. ఏం ఏడు దోశలు వస్తున్నావు గ్యాస్ మీద పోయకుండా? దోశ పొయ్యి మీద పోస్తే బాగా టేస్ట్ బాగుంటుంది, బాగా. అవునా? ఏం దోశ అది, తేడాగుంది? రాగిదోశ. రాగిదోశ 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 బాగుంటుందా? బాగుంటుంది. నీకెవరు చెప్పారు రాగిదోశ బాగుంటుందని? నేనే చేసినానండి, గ్యాస్ స్టవ్ లేకుండా ఉంటుంది. మినపగాయలు రాగులు నానేసి అప్పటికప్పుడు బట్టి పోయాలండి, నైట్ పెట్టకూడదు. ఇది నీకు వచ్చిన ఐడియా కాదే, ఎక్కడ చూసింటావు? ఎక్కడ చూసినావు చెప్పు. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిందండి. అవునా? అది కదా, మరి అట్లా చెప్పు. చిన్ననాటి అమ్మమ్మ వంటకాలు అయితే బాగుంటాయిలే. దాంట్లోకి కాంబినేషన్ చట్నీ ఏం చేస్తావు? పప్పుల చట్నీ అండి, శనగకాయ పప్పులు టమాటా. బాగుంటుందా? బాగుంటుంది. సరే ఈసారి ట్రై చేద్దాంలే. అయితే రాగి దోశలు చాలా నీట్గా వస్తున్నాయి, బాగున్నాయి. దీని మీద దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చా? ఎగ్ వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చండి. అంటే నార్మల్ మామూలు దోశలాగే? దోశలాగే. ఇది తింటే గ్యాస్ ట్రబుల్ ఉండదు? అయితే ఉండదు. మంచి ప్లాన్ చెప్పినావు నాకు, ఇంక రోజు ఇవ్వజి. రాగి దోశ రెడీ అయిపోయింది. అయితే టేస్ట్ చూసి చెప్తా అసలు ఎట్టంది తిని ఎవరు అయిందనే. పప్పులు చట్నీ చాలా బాగుంది, నిజంగా సూపర్ ఉంది. ఇప్పుడన్నా చాలా బాగుంది. అవు ఏదో చేసి పెట్టు, మన మినపగాయలు కూడా వేసుకోవాలి. ఏమేమి వేయాలో చెప్పు మరి. మినపగాయలు టీ గ్లాసులు, సగం గ్లాసు రాగులు నైట్ నానేసి తెల్లారి బట్టి మనం తినేటప్పుడు పోసుకోవాలి ఫ్రెండ్స్. సాయంత్రం పూట పట్టకూడదు, వాసన వస్తుంది పిండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుని వేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? బాయ్. మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఓకే బాయ్.